I, Saddam Hussain, having become a member of ward number 1 of the Kagaznagar municipality, swear in the name of Allah, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will uphold the sovereignty and integrity of India. That I will faithfully discharge the duty upon which I am about to enter. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I, Saddam Hussain, having been elected as chairperson of Municipal Council Kagaznagar, do swear in the name of Allah, solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as the presiding officer, except as may be required for the due discharge of my duties. Thank you. Jai. ఈ యొక్క సమావేశానికి సహకరించిన ప్రతి అందరికీ గౌరవమైన శాసనసభ్యుల గారికి మరియు గౌరవమైన చైర్మన్ గారికి మరియు గౌరవమైన వైస్ చైర్మన్ గారికి మరియు గౌరవ సభ్యులు అందరికీ మరియు పత్రికాగారి నాయకులకు ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవమైన చైర్మన్ గారి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇస్తారని మాట్లాడతారని కొంచెం यहाँ पे मौजूद हमारे एमएलए कोने रुकान कोनापा साहब का, तमाम काउंसलर्स का, प्रेस वालों का, इलेक्ट्रॉनिक और प्रिंट मीडिया सबका मैं शुक्रिया अदा करता हूँ. నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 20 మాకు ఓట్ వేసిన గెలిచి వచ్చిన కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎమ్మెల్యే సార్ కూడా, కేటీఆర్ గారు కూడా, కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చినప్పుడు కాగజంగా ప్రజలకు సేవ చేయాలని తప్పకుండా నేను సార్ నమ్మకం పెట్టుకుంటా పని చేస్తే చూపిస్తానని మీ అందరికి మాటేస్తున్నా. థ్యాంక్ యూ. మరియు కమిషనర్ గారికి, నాతోటి ఇంతకు ముందు చేసినటువంటి మిత్రుడు చైర్పర్సన్ సద్దాం హుస్సేన్ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి తోటి కౌన్సిలర్లందరూ కూడా
అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి ఈరోజు మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ కార్యక్రమాలను చూసి హాజరైనటువంటి నూతనంగా ఎన్నుకుని ప్రమాణ స్వీకరించినటువంటి కాగజా పట్ల కౌన్సిలర్ సోదరు సోదరులు, పత్రికా మిత్రులు, మున్సిపల్ సిబ్బంది అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 28వ తారీఖు నాడు 30 వార్డులు జరిగిన ఎన్నికల్లో ప్రశాంతంగా చక్కగా కాగజా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగిన ఎన్నికల సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి నేను మొట్టమొదటిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈనాటి ఎన్నికలకు సహకరించినటువంటి కౌన్సిలర్ సోదరులందరికీ కూడా సోదరిమణి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కాగజ్నగర్ పట్టణంలో మున్సిపల్ చరిత్రలో నూతన అధ్యాయం ఈ రోజు నుంచి మొదలైందని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కాగజ్నగర్ పట్టణానికి ఒక మంచి రోజులు అధికారులు ప్రజాప్రతినిధులు ఇద్దరు సమన్వయంతో సహకారంతో మంచి పరిపాలన కొనసాగిస్తామని చెప్పి మేము భరోసాతో మీ అందరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటామన్నా. ఇలా పార్టీలు తరతమ భేదాలు లేకుండా మున్సిపల్ అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి మనకి తెలియజేస్తూ, ఎందుకంటే అధికార పార్టీ కౌన్సిలర్ అని చెప్పి భావన మేము పెట్టుకోవద్దు. ఎవరైతే ఇతర పార్టీల నుంచి కూడా గెలిచిన సభ్యులు కూడా మేము పరిపాలన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తామన్నా. ఎన్నికలకు సహకరించినందుకు వారిని కూడా పరిపాలనలో భాగస్వామ్యం చేసుకుని వారు వారికి కూడా అభివృద్ధి విషయం లోపల కమిషన్ గారి విధంగా అందరూ కూర్చుని చక్కటి పరిపాలన కొనసాగిస్తామని చెప్పి మీ అందరూ తెలుస్తూ సెలవుకున్నాను. జై జగన్. మున్సిపల్ కౌన్సిలర్ తెలంగాణ సరే.
दरमियान में ले जाकर मैं
पहुंचे हो यहाँ पर आए सो तमाम लोगों का शुक्रिया। वक्त की कमी है, आगे मैं आके आप लोगों से मुखातिब होऊंगा अपने अपने वार्डों में। तमाम काउंसलर्स जितने भी आज यहाँ पर मौजूद है, जितने भी जीत कर आए हैं, मैं सबको फिर से मुबारकबादी देता हूँ। इतना मंदिर काउंसलर लोग अंदर की धन्यवाद अवकाश गारी मिग मरी प्रजल की धन्यवाद जय हिंद।